ఏపీలో టీడీపీ కూటమి రాకతో మూడు నెలల్లోనే విద్యా వ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని ట్వీట్ చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ విద్యా సంస్థలపై నిర్లిప్తత కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టచినట్టు కనిపిస్తోందని ఆయన విమర్శించారు ప్రతిపక్ష పార్టీపై బురద జల్లుడు వ్యవహారాలు రెడ్బుక్ రాజ్యాంగం అమలులో ప్రభుత్వ పెద్దలు యంత్రాంగమంతా మునిగిపోయి పాలన గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు నోజివేడు ట్రిపుల్ ఐటీ సహా గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో కలుషిత ఆహారం కారణంగా వందల మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉందన్నారు సీఎం కుమారుడే విద్యాశాఖ మంత్రి కావటంతో అసలు ఏమీ జరగలేదు అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు